రైట్ బాసర ట్రిపుల్ ఐటి లో సమస్యలపై విద్యార్థులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు 12 డిమాండ్స్ పరిష్కరిస్తేనే క్లాసులకు వెళ్తామని చెప్తున్నారు మరోవైపు విద్యార్థుల డిమాండ్స్ సిల్లీగా ఉన్నాయంటూ కొట్టిపడేశారు విద్యాశాఖ మంత్రి ఈ ఇష్యూలోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసే వరకు విద్యా మంత్రి స్పందించనే లేదు మరోవైపు చర్చల పేరుతో విద్యార్థుల్ని కలెక్టర్ బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి ముగ్గురిని యూనివర్సిటీ నుంచి రెస్టిగేట్ చేశారని తెలుస్తోంది బాసర విద్యాలయానికి వచ్చిన కష్టం ఏంటి ఈ ప్రతిష్టాత్మక సంస్థను సక్కగా నడపలేరా వీసీని కూడా పెట్టుకోలేని దౌర్భాగ్యం ఏంటి స్టూడెంట్స్ రోడ్ ఎక్కే దాకా సమస్యలు తెలియదా ఇష్యూస్ పై ఇప్పుడు డిబేట్ చేద్దాం చర్చలో మనతో విద్యార్థి నాయకులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ఉన్నారు ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి ఉన్నారు వెల్కమ్ వెంకట్ గారు ప్రవీణ్ గారు నమస్తే అండి మీతో స్టార్ట్ చేస్తా వెంకట్ గారు నిన్న మీరు అక్కడికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించారు ఇందాక మనం మంత్రి మాట్లాడింది విన్నాం చాలా సిల్లీ డిమాండ్స్ అని చెప్పి ఒక మాట అన్నారు అంత సిల్లీ డిమాండ్స్ అయితే పేరెంట్స్ ని కలవడానికి ఒప్పుకోవడం లేదు ఇంతమంది పోలీసులను అక్కడ మొత్తం మోహరించున్నారు సిల్లీ డిమాండ్స్ అని చెప్పి ప్రభుత్వం దీని అండానే ఎట్లా చూస్తారు ఇప్పుడు అది కేవలం 10 మందో 20 మందో లేకపోతే ఒక 100 మందో అక్కడ కూర్చొని ధర్నా చేస్తలేరు వేలాది మందిలో యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ అక్కడ ఉన్న అయితే కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కూడా దొరుకుతలేవు మాకు కావాల్సిన దొరుకుతలేవు మాకు రోజువారీ మా యొక్క ప్రక్రియలో ఇబ్బంది జరుగుతుందని ప్రతి చోట లేడీస్ అదే విధంగా ప్రతి ఒక్కరు అబ్బాయిలు అమ్మాయిలు అందరు కలిసి ప్రొటెస్ట్ చేస్తారు ఎండకి ఎండుకుంటాడు వర్షం పడుతున్న వానకి తడుచుకుంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు అంటే వాళ్ళ సివియారిటీ మనం అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఎంత పెయిన్ లో పడిపోతున్నారు కనీసము దాన్ని బయటికి చెప్పుకుందామంటే మీడియా ప్రతినిధులను కూడా బయటికి రాకుండా గేట్ కాడ్ని నియంత్రించే ఒక పరిస్థితి ప్రయత్నము అక్కడ ఉన్న పోలీసు ఉన్నత అధికారులు చేశారు మాసువంటి విద్యార్థి సంఘ నాయకులు లోపలికి వెళ్ళి మేము కనీసం వారికి సంఘీభావం తెలుపుదామని చెప్పి ప్రయత్నం చేస్తే హైదరాబాద్ కెళ్ళి నాకు చెక్ పోస్టులు పెట్టి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాదాపు చెక్ పోస్టులన్నీ దాటుకొని మళ్ళీ గోదావరిలో పడవేసుకొని పడవలో గోదావరి దాటి 12 ఫీట్ల గోడెక్కి లోపల దుంకి వెళ్ళి ఆ విద్యార్థుల మధ్యలో నిల్చొని మాట్లాడి కేవలము వారికి ఒక భరోసా ఇవ్వాలని చెప్పి మేము అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే లోపలికి పోలీసు అధికారులు వచ్చి అరెస్ట్ చేసి ఒక ప్రయత్నము ఒక పరిస్థితి మీరు చూశారు నిజంగా సిల్లీ డిమాండ్స్ ఏ ఉంటే నిజంగా పరిస్థితి అంత సిల్లీగా ఉంటే అంత వేలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఆందోళన చెందుతారు ఎందుకు వాళ్ళు ఆ ప్రొటెస్ట్ చేస్తారు మంత్రి గారు సమస్య పరిష్కరింప చేయకుండా నిన్న మేము పోయి ఆ సివిఆర్టీ చూసి లోపల దుంకి ఆ మొత్తం విజువల్స్ బయటికి తీసుకొచ్చినాక పేపర్లు ఇవాళ కథనాలు చూసి ఇవాళ మంత్రికి చలనం వచ్చింది ఆ విద్యార్థుల బాధ ఇవాళ పట్టించుకొని కలెక్టర్ ఇప్పుడు లోపల పోయి ఒక ముగ్గురు స్టూడెంట్స్ ని బంధించారు మా దేశం అని చెప్పి ఆ ప్రెసిడెంట్ ఆ స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఇంతకుముందు ఆ స్టూడెంట్స్ కూడా నాతో మాట్లాడారు మేము అక్కడికి వెళ్దామంటే ఉదయం కెళ్ళి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతారు ఇప్పటి కూడా మేము బండ్లోనే ఉన్నా ఎక్కడన్నా పోయి కనీసం మళ్ళీ బయట అవుతాం మళ్ళీ అరెస్ట్ చేసే పరిస్థితి ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు స్టూడెంట్స్ కి ఇష్యూ ఉందంటే ఆ సమస్య పరిష్కరించే దిశగా మంత్రి గారు ఆ యూనివర్సిటీకి వెళ్ళి వారికి భరోసా కల్పించాలి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి సిల్లీ రీజన్స్ అని చెప్పి కొట్టిపడేస్తే మీరు విద్యార్థుల భావాలతోటి వాళ్ళ ఒక మనసుతోటి మీరు ఆడుకుంటున్నారు ఇప్పుడే స్టూడెంట్స్ మాతో మాట్లాడినరు వాళ్ళు ల్యాప్టాప్స్ అడిగారు తినడానికి ప్రాపర్ ఫుడ్ లేదని అడిగారు ఒక ప్రాపర్ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ని స్టాఫ్ ని ఎందుకు అడిగిన అంటే ఒక ప్రాపర్ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ఉంటే వాళ్ళ బాధలు చెప్పుకొని ఆ యూనివర్సిటీ బాగు కోసం పనిచేసే ఒక పరిస్థితి ఉంటుంది గతంలో ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ అంటే ఒక పేరు మోసిన యూనివర్సిటీ చాలా పద్ధతిగా అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటుండే ఈ రోజు అవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఏంటంటే సమస్యని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప మంత్రి గారికి కనీస అవగాహన కూడా లేదు అక్కడ ఏముందో రైట్ మాట్లాడదాం వెంకట్ గారు ప్రవీణ్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి అండ్ ఇవాళ మంత్రి చాలా ఈజీగా ఇవన్నీ చాలా సిల్లీ డిమాండ్స్ చెప్తే బాగుండదని చెప్పి కూడా మాట్లాడారు అండ్ అసలు ఎక్కడ కూడా క్లియర్ గా ఇది స్టూడెంట్స్ నుంచే స్టార్ట్ అయింది వేలాది మంది స్టూడెంట్స్ అక్కడ రోడ్ ఎక్కిన పరిస్థితి సమస్యల గురించి ఇంతమంది స్టూడెంట్స్ మాట్లాడుతున్న ఇష్యూలో రాజకీయం అనేది ఎట్లా చూపించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం ఈ స్టూడెంట్స్ స్టూడెంట్స్ వెనకాల ఉన్న వాళ్ళకి అని చెప్పి కూడా ఆవిడ కామెంట్ చేశారు అందరికీ నమస్తే ఈరోజు విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు ఏతున్నాయో ఈరోజు బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలో విద్యాశాఖ మంత్రి మాటలు బాధ్యతారాహిత్యం అవగాహన లేనితనం అని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది 9000 ఉన్నటువంటి విద్యా సంస్థలో బాసర ఐఐటి ట్రిపుల్ ఐటీ ఏదైతుందో దాదాపు గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలని ఒక సదుద్దేశంతో ప్రారంభించినటువంటి యూనివర్సిటీలో గత 8 సంవత్సరాలుగా ఒక్క అధ్యాపక పోస్టు భర్తీ చేయకుండా రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించకుండా హాస్టల్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు అకాడమిక్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ఎక్కడ నిధులు ప్రాపర్ గా కేటాయించకుండా ఈ రోజు యూనివర్సిటీని అధపాతాలానికి తొక్కినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మంత్రివర్గం ఈరోజు విద్యార్థులు దాదాపు 6000 మంది విద్యార్థులు
రెండు రోజుల నుండి అలుపెరగకుండా ఉద్యమం చేస్తూ తమకు ఇవ్వాల్సినటువంటి ల్యాప్టాప్లు ఎక్కడ పోయినాయి, తమకు ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వట్లేరు, భోజనంలో కప్పలు పురుగులు వస్తున్నాయని అనేక సందర్భాల్లో మనందరం చూసినాం. ఇవన్నీ ఈ రోజు మంత్రి గారికి సిల్లీ రీజన్స్ కనపడాయంటే ఆశ్చర్యమైనటువంటి విషయం. ఈ మంత్రివర్గంలో ఈ మంత్రి ఉండడానికి అర్హత లేదు. 6000 మంది విద్యార్థులకు సంబంధించి ఉద్యమం చేస్తే కనీసం ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఉద్యమం చేస్తున్నారు అని చెప్పేసి యూనివర్సిటీని సందర్శించి సమస్యలు తెలుసుకోవాల్సినటువంటి మంత్రి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి ఈరోజు కేర్లెస్ గా ఏదో సిల్లీ రీజన్స్ అని చెప్తుంది. ఎక్కడ ఏవి సిల్లీ రీజన్స్? 165 మంది అధ్యాపకులు ఉండాల్సిన చోట 16 మంది అధ్యాపకులు ఉండడం సిల్లీ రీజనా? 1500 మంది విద్యార్థులకు ప్రతి ఏటా ల్యాప్టాప్లు డ్రెస్లు ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటిది ఇవ్వక దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేవు, ఇది సిల్లీ రీజనా? భోజనాలలో కప్పలు బొద్దింకలు వస్తున్నటువంటి సందర్భంలో విద్యార్థులు అస్వస్థత గురైనటువంటి సందర్భాలు ఈరోజు సిల్లీ రీజనా అని చెప్పేసి ఈరోజు మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలను ఇదే రకంగా యూనివర్సిటీలను సంక్షేమ హాస్టళ్లను కూడా అధపాతాలంలో ఉంచింది. అదేవిధంగా ఈ బాసర IIIT కూడా గత కొంతకాలంగా మనం అనేక సందర్భాలలో చూసాము, ఏదైతే బొద్దింకలు వచ్చాయని చెప్పి కప్పలు వచ్చాయని చెప్పేసి విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వడం లేదని చెప్పేసి విద్యార్థులకు బట్టలు ఇవ్వడం లేదని చెప్పేసి అక్కడ 9000 మందికి సరిపోయే ఫెసిలిటీస్ కూడా లేవని చెప్పేసి అనేక సార్లు ఈరోజు ఏదైతే విద్యాశాఖ మంత్రి దృష్టికి కావచ్చు అధికారుల దృష్టికి కాబట్టి తీసుకుపోయినాం. దాదాపు 7 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 8 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేకుండా ఉన్న పరిస్థితి అక్కడ ఉంది. విద్యార్థుల సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి? రాహుల్ బొజ్జా గారికి అనేక శాఖలు ఉన్నాయి, ఆ శాఖలలో ఇది బాసర IIIT ఉంది. ఆయన ఇంతవరకు ఈ 8 సంవత్సరాల కాలంలో అందరూ ఏదైతే ఇన్ఛార్జ్ విధులు ఉన్నారో ఈ 4 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి రాహుల్ బొజ్జా గారు కూడా ఇంత ప్రెస్టీజియస్ విద్యాలయం IIIT, అలాంటి ఒక విద్యాలయంలో ఒక వీసీ లేకపోవడం ఏంటి, ఇన్ఛార్జ్ వీసీతో నడిపించడం ఏంటి? తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్ వీసీ కేటాయించకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఈ రోజు యూనివర్సిటీని ముందుండి నడిపించేటువంటి వైస్ ఛాన్సలర్ లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి అకాడమిక్ సమస్యలు కావచ్చు, మౌలిక వసతులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఏదైనా ఇన్నోవేటివ్ గా చేయాల్సినటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో కావచ్చు ఎవరితో చర్చిస్తారో ఈరోజు మంత్రి సమాధానం చెప్పాలి. ఈ 8 సంవత్సరాలుగా రెగ్యులర్ వీసీ లేకపోగా ప్రతిసారి ఇన్ఛార్జ్ వీసీలను కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం 165 మంది విద్యార్థులు ఏదైతే అధ్యాపకులు ఉండాల్సిన చోట కేవలం 15 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ రకంగా నాణ్యమైన విద్య ఏ విధంగా ఉంటుంది? నిధులు కేటాయించకపోతే మౌలిక వసతులు ఎక్కడి నుండి వస్తాయి? నిధులు కేటాయించకపోతే ఈరోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎక్కడ ఉంటుంది? నాణ్యమైనటువంటి వసతులు ఎక్కడ ఉంటాయి? ఈరోజు ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. ఈరోజు విద్యాశాఖ మంత్రి బాసర IIIT విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి వెంటనే. ఎందుకనంటే 6000 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలపై ఉద్యమిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు లెక్క లేకుండా ఈరోజు మంత్రి గారు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈ యొక్క విద్యార్థులకు క్షమాపణ చెప్పి అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ను వెంటనే అపాయింట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, వెంకట్ గారు ఏం చెప్తారు, ఒక ఎందుకు రెగ్యులర్ వీసీని పెట్టుకోలేనంత దౌర్భాగ్యం ఏంటి? మిగిలిన యూనివర్సిటీస్ విషయంలో కూడా సేమ్ ఇదే నాంచుడు మనం చూసాం, ఆ పదే పదే హైకోర్టు ముట్టుకెళ్లేసి ఇవన్నీ జరిగి ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తే మొన్న మధ్య వీసీని నియమించిన పరిస్థితి. ఇంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కి, ఇంత ప్రెస్టీజియస్ విద్యా సంస్థకి ఎందుకు ఒక రెగ్యులర్ వీసీని వేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ఉందంటారు? అంటే వీరికి బేసిక్ గా చదువుపైన అవగాహన వ్యక్తులు ఆ శాఖలు ఉండేసరికి, ఆ మంత్రి స్థాయిలు ఉండేసరికి వారికి అర్థమైతలేదు. ఇలా ఆ సంబంధించిన శాఖకు సంబంధించి కనీసం కొంచెం అవగాహన ఉంటే, అంటే వైస్ ఛాన్సలర్ ఉంటే ఏ రకంగా పనిచేస్తాడు, దానికి విద్యార్థులకు ఏం సంబంధం, ఒక రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేకపోతే ఏమైతుంది, మీకు దాంతో ఏంది అని అడుగుతుంది. ఒక రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ఉంటే యూనివర్సిటీలో ప్రతి చిన్న సమస్య పైన ఆయన పాటుపడి దాన్ని ఆ సమస్యని సరిదిద్దే ఒక పరిస్థితి ఉంటుంది. ఆ ప్రతి సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించడానికి ఆయన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఉంటుంది. కేవలం చదువు పైన వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడము, చదువును నిర్వీర్యం చేయాలి, చదువుకుంటే విద్యార్థులు ప్రశ్నిస్తారు అని ఒక అణచివేసి ఒక దురపాలన, అంటే ఆయన కింద పనిచేసి బహుశా ఆ ముఖ్యమంత్రి గారిని అడిగి ఆయన ఏం చేయాలి దాని పరంగా డెసిజన్ తీసుకొని మంత్రి గారు కూడా ఆలోచన లేకుండా పోయింది. అంటే ఒక్క ఇష్యూ పైన కాదు, మొన్న టెట్ ఎగ్జామ్ చూసుకుంటే కూడా ఒకటే రోజు 2 ఎగ్జామ్లు పెట్టడము, అది కనీసం పోస్ట్ పోన్ చేస్తా అని చేయకపోవడం, అంటే అనేక అంశాలు విద్యారంగం పైన ఈరోజు నిరుద్యోగుల పైన కక్ష పూరితంగా
విద్యాశాఖ మంత్రి గారు వివరిస్తూనే వారి వివర శైలిలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి దేనికోసం అంటే వీరికి చదువు పైన చదువుకుంటే ఉద్యోగాలు వస్తే ప్రశ్నిస్తారని ఒక భయం తోటి ఈ రకంగా వివరిస్తారని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే ఈరోజు నిజంగా సమస్యలు లేకపోతే 10 లక్షలు 15 లక్షలు ఇస్తాము, చిన్న చిన్న సమస్యలు మీరు ఏమున్నాయో పరిష్కరింప చేసుకోవాలని కలెక్టర్ గారు ఎందుకు పోయి మాట్లాడినారు. అండ్ 6,000 మంది ఎండలో ఎండుకుంటా కష్టపడి ఒక పోరాటం చేసి వాళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్స్, నేను పోయినా అక్కడ నేను అక్కడ స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నాను వెంకట్ గారు, ఏంటి సరే 10 లక్షలు 16 లక్షలు ఇట్లా రకరకాల ఆఫర్స్ చెప్పారు కలెక్టర్, బట్ అసలు వాస్తవంగా ఫ్యాక్చువల్ గా అక్కడ అంతమంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కూర్చుంటున్నారంటే ఏ రకమైన సమస్యలు వాళ్ళని పీడిస్తున్నాయి? మేడం నేను అక్కడ వెళ్ళినప్పుడు చాలా క్లియర్ గా నేను అక్కడ స్టూడెంట్స్ అంటే నేను లోపలికి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ మధ్యలో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు బేసిక్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్నయ్య మాకు తినేటప్పుడు అన్నం తిన్నామంటే కనీసం అన్నంలో కప్పలు కాక్రోచెస్ వస్తున్నాయి, ఫుడ్ పాయిజన్ అవుతుంది, తర్వాత పోయి కనీసం ట్రీట్మెంట్ తీసుకున్నామంటే మెడికల్ ఫెసిలిటీ ఉండదు, దాదాపు మేము అందరం క్యాంటీన్ లో పఫ్లు అవి తిని బతుకుతున్నాం అన్నయ్య, బిస్కెట్స్ తిని మా పరిస్థితి అది. అదేవిధంగా చదువు పరంగా వస్తే లెక్చరర్స్ ఉండరు, ప్రాపర్ స్టాఫ్ ఉండరు, క్లాసెస్ జరగవు, అదేవిధంగా ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తారు, బేసిక్ అమ్యూనిటీస్ కూడా మాకు ఇష్టలేదని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడ మొత్తుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు అది వాళ్ళు చెప్పింది. దాని తర్వాత ఇంకోటి, ఈ రోజు ముఖ్యమంత్రి గారు మన విద్యాశాఖ మంత్రి గారితో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అన్నారు కదా, స్టూడెంట్స్ నాకు స్వయంగా చెప్పారు అన్నయ్య పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వద్దు, మీరు యాజ్ అ స్టూడెంట్ లీడర్ మాట్లాడండి అని చెప్పని. నేను కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు స్వయంగా చెప్పారు మేము దీన్ని పొలిటిసైజ్ చేయనికి చేస్తలేము, మా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలని. అంటే నేను కూడా అక్కడ నార్మల్ ఒక విద్యార్థి లెక్క నేను అక్కడ మాట్లాడడం జరిగింది. అండ్ ఈరోజు పాప మా పిల్లలపై ఆ రకంగా ఆరోపణలు చేసి వాళ్ళు ఇంత శాంతియుతంగా వాళ్ళు ఈ రోజు కూడా బయటికి రాని కేవలం గేట్ దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఏది కూడా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేకపోతే బయటికి వచ్చి వేరుసంగా శాంతియుతంగా వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేశారు. అంత డీసెంట్ గా అంటే ఒబీడియంట్ గా ఉన్న స్టూడెంట్స్ పైన రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తారు, సిల్లీ రీజన్స్ అని చెప్పి మీరు విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. ఈరోజు మీరు ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తే రేపు పొద్దున విద్యార్థులు తీవ్ర స్థాయికి ఏదైనా ఉద్యమం చేపడితే దానికి పూర్తి బాధ్యత ఎవరు చేపడతారు, ఎవరు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రవీణ్ గారు చాలా విద్య నిజంగా విద్య వైద్యం చాలా ప్రాధాన్యత ఉండాలి అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, బట్ ఎస్పెషల్లీ 3IIT విషయంలో ఎందుకు ఇట్లా ఇంత ఇన్ని వేల మంది స్టూడెంట్స్ రోడ్డెక్కి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి నినాదాలు చేసేంత వరకు కూడా, సరే నినాదాలు చేసినా కూడా నిన్నటి నుంచి ఆందోళన జరుగుతూనే ఉంది, ఇవాళ కేటీఆర్ ట్వీట్ చేస్తే తప్ప ఈ విషయంలో మంత్రులు కలగజేసుకుని మాట్లాడిన పరిస్థితి ఎందుకు? విద్యార్థులు ఇంత రోడ్డు మీదకి వచ్చి చెప్పేంత వరకు కూడా వాళ్ళ డిమాండ్స్ విషయంలో ఎక్కడ కూడా ఎందుకు ఎవరు పట్టించుకోలేదు? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా విద్యా వైద్య రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే, కానీ మన దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో గత 8 సంవత్సరాలుగా విద్యా వైద్య రంగాలు దేశంలోని ఏదైతే ఒక స్థాయిలో ఉన్నటువంటి సర్వే సంస్థలు సర్వే చేసినా కూడా అవన్నీ మన తెలంగాణ రాష్ట్రం చివరి వరుసలో ఉంది దేశంలో, అదంతరికి మనకు తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా ఇంతకుముందు ఒక విషయం వచ్చింది, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పేసి మేడం విద్యాశాఖ మంత్రి గారు అన్నారు. కానీ అక్కడ చదివే వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులు అక్కడ ఎంట్రీకి వెళ్తారు, అక్కడ చదువుకుంటారు, వాళ్లకు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్? ఈ రోజు రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏదైనా పోరాటాలు చేస్తాయేమో, కానీ విద్యార్థి సంఘాలు అనే విద్యార్థికి సంబంధించినటువంటి సమస్యల పట్ల పరిష్కరించేందుకు సమస్యలను ప్రస్తావించేందుకు ఉద్యమాలు చేస్తారు, ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఈరోజు పేద విద్యార్థులు 10వ తరగతి చదివిన అనంతరం గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులకు ఏదైతే ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలన్న సదుద్దేశంతో ప్రారంభించినటువంటి బాసర IIIT యూనివర్సిటీని ఈ ముఖ్యమంత్రి 8 సంవత్సరాలుగా దుర్మార్గంగా దాన్ని అధపాతాలానికి తొక్కిండు. ఏదైతే ఫెసిలిటీస్ దాదాపు మనం అందరికి గమనించవచ్చు, 165 మంది అధ్యాపకులు ఉండాల్సి వచ్చిన 15 మంది అధ్యాపకులు నిధులు కేటాయించట్లేదు. అక్కడ మొత్తం ఏదైతే నాన్ టీచింగ్ స్టాఫ్ కానుండి అధ్యాపకుల వరకు రెగ్యులర్ కాంటాక్ట్స్ రెగ్యులర్ సంబంధించినటువంటి అధ్యాపకులు లేకపోవడం, రెగ్యులర్ వీసీ లేకపోవడం వల్ల అక్కడ మెస్ బిల్లుల విషయంలో కావచ్చు, మెస్ లో ఉన్నటువంటి మౌలిక వసతుల విషయంలో కావచ్చు, అనేక రకాలటువంటి దందా జరుగుతుందని చెప్పి విద్యార్థులు అనేక మంది మా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి అవి అవగాహన రాహిత్యమైన మాటలు, బాధ్యత రాహిత్యమైన మాటలు. రెగ్యులర్ వీసీ ఉంటే ఆ యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని, విద్యార్థులకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ వాతావరణాన్ని ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్లి విద్యార్థులకు సంబంధించినటువంటి అకాడమిక్ ముందుకు తీసుకెళ్తారు. కానీ
రెగ్యులర్ వీసీ లేకపోతే ఏమవుతుంది? నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య అందించడానికి రెగ్యులర్ ఫ్యాకల్టీ కావాలి, యూనివర్సిటీని ప్రాపర్ వేలో ముందుకు తీసుకెళ్లడానికి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ కావాలి, యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించడానికి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. ఈ మాత్రం తెలియకుండా ముఖ్యమంత్రి గారు ఏ రకంగా కేర్లెస్ గా మాట్లాడతారు అనేది మనకు అవగతం కాని విషయం. దీనికి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఆ విద్యార్థులకు క్షమాపణ చెప్పి ముందుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క బాసర IIIT లో ఉన్నటువంటి సమస్యలను విద్యాశాఖ మంత్రి సందర్శించి తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మంత్రి గారు. కేవలం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి సిల్లీ రీజన్స్ అని చెప్తే అది బాధ్యత రాహిత్యం, అవగాహన రాహిత్యం. వెంకట్ గారు ఏం చెప్తారు, ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించి తీర్చలేనంత పెద్ద సమస్యలు ఉన్నాయి అక్కడ? అంటే ప్రభుత్వం బేసిక్ గా రిజాల్వ్ చేయాలనుకుంటే అంటే ల్యాప్టాప్స్ కానీ ఏది కానీ ఈ రోజు విద్య కోసం అది చాలా సింపుల్ గా ఈజీగా రిజాల్వ్ అయ్యే ఇష్యూస్ అక్కడ. అంటే మెస్ కి సంబంధించిన రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసి ఒక కమిటీని ఏర్పరిచి ఇమీడియట్ గా అంటే వితిన్ 1-2 డేస్ లో ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయొచ్చు వాళ్ళు చేయాలనుకుంటే. కానీ కేవలం ఏంటంటే మేము ఎందుకు చేయాలి అంటే వేరేటోళ్ళు తీసుకొని వచ్చారు ఈ రోజు విద్యార్థులన్నీ అంటే కక్షపూరితంగా అంటే చేయాలనుకుంటే 2 నిమిషాలు పని అండి. అంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయ్యే ఇష్యూ కూడా కాదు అది. అండ్ వాళ్ళు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి పొలిటికల్ అండ్ పాలిటిక్స్ అంటే ఏందో కూడా తెలియదు. నిన్న పోయి మాట్లాడుతున్నప్పుడు కనీసం వాళ్ళకి అవగాహన కూడా లేదు. వాళ్ళు ఏంటంటే అడిగేది నిజమే, వాళ్ళు అడిగేది చిన్నవే తిననికి మంచి తిండి అడుగుతారు, అవగాహన లేదు కాబట్టి ఇంత పాపము తల్లిదండ్రులు పెట్టి పాపం వాళ్ళకి తెలుసు కాబట్టి మంచి తిండి అడుగుతున్నారు, ఉండనికి నార్మల్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు, చదువుకోవాలంటే చదువుకు సంబంధించిన ప్రాపర్ టైంకి కరెంట్ అడుగుతున్నారు, టెక్నాలజీ కాబట్టి ఇంటర్నెట్ ఫెసిలిటీ అడుగుతున్నారు. అవన్నిటినీ బేసిక్ ఇవ్వాల్సినవన్నీ, రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ బేసిక్ రైట్, ఇవ్వాలి అక్కడ. అది ఇవ్వకుండా అవన్నింటిని పక్కన పెట్టి పోలీసు వాళ్ళని గేట్ల దగ్గర పెట్టి ఆపేసే ప్రయత్నం చేసి ఆఖరికి తల్లిదండ్రులను కూడా విద్యార్థులని కలవనివ్వకుండా తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి తీసుకొని వచ్చారు. అంటే ఏమి జరుగుతుంది అక్కడ? ఈ పైసలు అయితే పోలీస్ వ్యవస్థకి కాపులకి మీరు పైసలు ఖర్చు పెడుతున్నారు, అదే డబ్బు ఆ యూనివర్సిటీలు ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఖర్చు పెట్టింటే ఆ సమస్యలు మొదటి రోజే పరిష్కారం అయిపోతుండే. వీళ్ళకి చేయనికి శ్రద్ధ కాకపోతే మాస్టర్ విద్యార్థి సంఘ నాయకులని మమ్మల్ని విలువండ్రి, చర్చలకు విలువని మేము చెప్తాము ఏం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఎట్లా పరిష్కరింపజేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పొజిషన్ లో మంత్రి గారికి అవగాహన లేకుండా మాట్లాడుతారు కాబట్టి మాస్టర్ తెలియనప్పుడు తెలుసు అడిగి తెలుసుకుంటే కనీసం మా విద్యార్థుల జీవితాలన్నా బాగుపడతాయి. రేపు పొద్దున వాళ్ళు భవిష్యత్తు, ఆ భవిష్యత్తు కోసం కృషి చేయాల్సిన బాధ్యత వీరి పైన ఉంది. అండ్ చాలా శాంతియుతంగా మీడియా కూడా అడ్రస్ చేసినప్పుడు వారు ఒక రోజు మొత్తం ప్రొటెస్ట్ చేస్తే ఎవరు పట్టించుకోకపోతే తప్పనిసరి పరిస్థితిలో ఇవాళ నేనే చెప్పిన గేట్ దగ్గర వచ్చి కూర్చోండి అంటే ఉదయం గేట్ దగ్గరకు వచ్చి కూర్చోను. ఇవాళ అట్లీస్ట్ మీడియాతో మాట్లాడగలిగారు, నిన్నటి వరకు అయితే కనీసం మేము పోనంత వరకు అది బయటికి కూడా రానివ్వలేదు. రైట్, ప్రవీణ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఇంకా కంటిన్యూ చేస్తాం, మాకు మా డిమాండ్స్ ఏవి నెరవేర్చలేదు, మేము ఆందోళన కంటిన్యూ చేస్తామని విద్యార్థులు అంటున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఏం చెప్తారు? బాసరా IIIT విద్యార్థి పరిషత్ తెలంగాణ శాఖ నుండి సంఘీభావం తెలుపుతున్నాము. మా విద్యార్థి కార్యకర్తలు అక్కడ ధర్నా కూడా నిర్వహించారు. రాబోయే రోజుల్లో వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచి బాసరా IIIT వైస్ ఛాన్సలర్ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించే వరకు, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి 160 పోస్టులను ఖాళీ చేసేంత వరకు, ఈ యొక్క పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా భవన నిర్మాణాలు కావచ్చు, మౌలిక వసతులు కానీ కల్పించే వరకు విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాము. అదేవిధంగా ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ఏదైతే సిల్లీ రీజన్స్ అని చెప్పి ప్రకటించిందో ఆ సిల్లీ రీజన్స్ ఏవైతే ఏమి ఉన్నాయో అని చెప్పేసి ఈ రోజు క్యాంపస్ బాసర IIIT వెళ్లి సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఏదైతే పరిష్కరించే దిశగా ఈ రోజు విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.